హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేమ్ మిమహి. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే, నేను లాస్ట్ వీక్ అమ్మ సిలిక్స్కి వెళ్ళి భీమవరంలో అక్కడ కలెక్షన్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. అదైతే 1 మినిట్ 30 సెకండ్స్ కింద ఇన్స్టాలో పెట్టాను, అండ్ యూట్యూబ్లో 1 మినిట్ మాత్రమే వస్తుంది కాబట్టి 1 మినిట్ వచ్చింది. నేను తర్వాత ఏమనిపించిందంటే, ఒక లాంగ్ వీడియోలో కలెక్షన్ నీట్గా 1 బై 1 చూపిద్దాము, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అంటే ఎలా అంటే, కొంతమందికి ఆ కలెక్షన్ చూస్తారు, కొన్ని నచ్చుతాయి, కానీ దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ఐడియా ఉండదు. సో నాకేమైనా ఐడియాస్ ఉంటే అక్కడ నేను పక్కన మీకు దీన్ని ఎలా ఒక కలెక్షన్ చూపించి దాన్ని ఎలా మనం డిజైన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానమాట. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే కలెక్షన్ అంతా మీకు చూపిస్తాను, అండ్ దాన్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని నాకేమైనా ఐడియాస్ ఉంటే కనుక అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ఫ్యాబ్రిక్స్ ఏమైనా నాకు తెలిసినవి ఉంటే చూపిస్తానమాట. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఇదే అనమాట మన అమ్మ మ్యాచింగ్స్. ఇది అడ్రస్ కరెక్ట్గా చెప్తున్నాను, మన భీమవరం మావుల్లమ్మ గుడి ఉంటుంది కదా, ఆ సెంటర్లో ఉంటుంది. ఇది చాలామందికి షాప్ తెలుసు భీమవరంలో ఉన్న వాళ్ళకి, అమ్మ సెల్స్ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు భీమవరంలో, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది ఎక్కడంటే ఆకృతి ఉంటుందో, ఆకృతి పక్కనే ఉంటుంది అనమాట అమ్మ సిల్క్స్. అలాగే అమ్మ సిల్క్స్ ఉంటుంది, అమ్మ మ్యాచింగ్స్ ఉంటుంది, అలాగే కావ్య కూడా ఉంటుంది. ఈ మూడు ఒకలువే. సో ఇక్కడైతే కలెక్షన్ చూడడానికి వచ్చాను పైకి. ఫస్ట్ నాకు చూపించినవి ఏంటంటే బాందిని దుప్పటాస్ అనమాట. నాకైతే కలర్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి. అలాగే ఈ దుప్పటాస్లో చాలా మోడల్స్ చూపించారు. ఈ చూపించిన ఈచ్ మోడల్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్న ఈ బిస్కెట్ కలర్ దుప్పటా ఉంది కదా, ఇది నేను ఆల్రెడీ నేను ఒక అవుట్ఫిట్ వేసుకున్నాను, మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఆ అవుట్ఫిట్ లాగా మీరు ప్లెయిన్ తీసి డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత నేను కలంకారీ ఫ్యాబ్రిక్స్ అయితే చూస్తున్నాను. ఇక్కడ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉన్నాయి. డిజైన్స్ అన్నీ కూడా నాకు చాలా కొత్తగా అనిపించాయి. నేను చూస్తూ ఉంటే నాకు ఈ బ్లాక్ మీదకే కళ్ళు వెళ్ళిపోయినాయి అన్నమాట. ఈ బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే కొంచెం సాఫ్ట్ ఆర్గన్స్ అలాగుంది, దీనిపైన మొత్తం వర్క్ కింద వచ్చిందనమాట. నాకు ఇది చాలా 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 నచ్చేసింది, కానీ నా దగ్గర బ్లాక్ డ్రెస్సెస్ చాలా ఎక్కువైపోయినాయి గైస్, అందుకోసమే అది తీసుకోలేదు, లేదంటే ఖచ్చితంగా అది తీసుకునేదాన్ని. అండ్ ఇప్పుడు చూపించిన రెండు ఫ్యాబ్రిక్స్ కూడా మనం హాఫ్ సారీస్లో డిజైన్ చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి మోడల్స్. అయితే నాకు ఇక్కడ చూసిన ప్రతి ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు నేను తీసుకున్నది కూడా మనం హాఫ్ సారీలో డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే లాంగ్ ఫ్రాక్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు. అంటే హ్యాండ్స్కి బార్డర్ వేసుకుని మనం బాడీ పార్ట్కి పైన ఉన్న క్లాత్ వేసుకోవచ్చు. ఇందులోని కలర్స్ ఇవన్నీ కూడా హాఫ్ సారీస్లో చేసుకోవడానికి ఇక్కడ పెట్టారనమాట, హాఫ్ సారీకి సంబంధించినవన్నీ ఒక సెక్షన్లో. ఇవి కూడా హాఫ్ సారీస్ చేయవచ్చు. దీనికి మనకి బార్డర్లో కలర్ వచ్చింది కదా, ఆ డార్క్ ఆ కలర్ మనం ఓన్లీ తీసుకుంటే చాలా బాగుంటుంది హాఫ్ సారీ. ఇవన్నీ కూడా ఆటల్లోనే మోడల్స్ అనమాట. కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి, డిజైన్స్ అన్నీ చాలా యూనిక్గా అనిపించాయి. అండ్ ఇప్పుడు నేను పట్టుకున్నది ట్రెండింగ్లో ఉంది కదా, ఒక 6 మంత్స్ నుంచి చాలామంది ఈ హాఫ్ సారీ వేసుకోవడం చూశాను, ఇలాగా కలంకారీ ప్రింట్ వచ్చినవి. క్లాత్ అయితే మాత్రం అది శాటిన్లా ఉంది కొంచెం, బట్ క్వాలిటీ బాగుంది. ఆ తర్వాత నేనైతే ఇక్కడ హాఫ్ సారీస్లోనే కొన్ని కలెక్షన్ ఈ సైడ్ పెట్టారనమాట, అవైతే చూస్తున్నాను. ఈ హాఫ్ సారీని నేను 1 ఇయర్ ముందు మా చెల్లికి డిజైన్ చేశాను, సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది అది కూడా. నేను ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇవైతే మనం సారీస్లో కూడా తీసుకోవచ్చు. ఇవి ఎలా ఉన్నాయంటే ఆర్గాన్జాలోనే కలర్స్, 3 కలర్స్ చూపించారు. ఇవి ఆర్గాన్జాకి బార్డర్ వచ్చాయన్నమాట, పట్టు బార్డర్లో ఉన్నాయి. అందులో 3 కలర్స్ చూశాను, 3 కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా టిష్యూలో ఉన్నాయన్నమాట, ఆర్గాన్జా టిష్యూ. ఇవన్నీ టిష్యూలో కూడా బార్డర్స్ వచ్చాయి. ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కలర్ కూడా చాలా బాగుంది. ఇందులోనే సేమ్ ఐస్ బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉంది, అది కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. దీనికి సేమ్ కలర్ ఆర్ కాంట్రాస్ట్ కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకున్నది అయితే జార్జెట్ అనమాట, జార్జెట్ మీద వర్క్ వచ్చింది. ఇవి శారీస్లోనే బాగుంటాయి బ్లౌజెస్ కంటే, ఎందుకంటే ఆ లైన్స్లో వచ్చాయి కాబట్టి బ్లౌజెస్కి అంత సెట్ అవ్వవు, శారీస్లో అయితే తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూపిస్తున్నవంతా కూడా బాందిని అనమాట పట్టులో. ఈ మోడల్స్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఈ మెయిన్గా అయితే ఆ లావెండర్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది, దాని హాఫ్ శారీలాగా డిజైన్ చేసుకోవచ్చు. పింక్ కలర్ ఓనీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా 50% ఆఫర్లో ఉన్నాయంట. దీన్ని మనం శారీలా డిజైన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది హాఫ్ శారీలాగా అవ్వదు, 2 సైడ్స్ బార్డర్ వచ్చింది కదా, సో ఇది శారీలా అయితేనే బాగుంటుంది. ఇందులో కూడా చాలా కలర్సే ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను తీసింది అయితే డోలా సిల్క్. డోలా సిల్క్ మీద వర్క్ వచ్చింది మిర్రర్ వర్క్ లాగా, ఇవి బ్లౌజెస్కి బాగుంటాయి. దీనికి మనం కాంట్రాస్ట్ ఆర్ సేమ్ కలర్ శారీ పైరప్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కత్లో అలాగే పోచంపల్లిలో మోడల్స్ అనమాట.
మోడల్స్ అయితే చాలానే ఉన్నాయి, బట్ డిజైన్స్ కలర్స్ అయితే చాలా చాలా నచ్చాయి నాకు. ఇవన్నీ కూడా పట్టులో, అంటే మనం శారీస్కి బ్లౌజెస్ పేరప్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. ఆ తర్వాత నెట్ ఫ్యాబ్రిక్స్ చూశాను. నెట్ ఫ్యాబ్రిక్స్లో ఏంటంటే నెట్ మీద డిజైనర్ ఎంబ్రాయిడరీ వచ్చినవి, వర్క్ వచ్చినవి కనిపించాయి. ఇక్కడ నాకు బాగా నచ్చిన కొన్ని పీసెస్ మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్నాను మీతో. ఇంకా వాళ్ళ దగ్గర చాలా కలెక్షనే ఉంది. నాకు ఈ ఫ్లవర్స్తో వచ్చినవి కూడా నచ్చినవి, చిన్నపిల్లలకి అయితే బాగుంటాయి. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది అయితే బిస్కెట్ కలర్, కింద అలా పైతానీ బార్డర్ వచ్చింది. చాలా 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 నచ్చింది నాకైతే ఇది. ఇది శారీలో వాడుకోవచ్చు, లేదంటే దీన్ని హాఫ్ శారీలో చేసుకుని రెడ్ కలర్ ఓనీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత జార్జెట్లోనే శారీస్ చూశాను. ఈ శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయో. అండ్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకు ముందు బ్లాక్ అంటే ఇష్టం కదా, వెంటనే బ్లాక్ పెట్టుకుని చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ టిష్యూలో ఇప్పటిదాకా శారీస్ చూశాను కదా, ఈ సారీ నేను ఇక్కడ బ్లౌజెస్ కూడా చూశాను. అందరూ అంటున్న రస్మలై సిల్క్ ఇవే శారీస్ కూడా చూశాను. అండ్ డబల్ షేడ్ శారీస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఆ తర్వాత నెట్లో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి. అండ్ జిమ్మీ చో శారీస్ అనేసి అసలు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అంతా కూడా చూపిస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర అందులో చాలా కలర్స్ ఉన్నాయి. మొత్తం స్టాక్ ఉంది వీళ్ళ దగ్గర. జిమ్మీ చోలోనే డిఫరెంట్గా కూడా ఉన్నాయి. ప్లెయిన్ జిమ్మీ చో శారీస్ వస్తున్నాయి, దానికి బార్డర్ వేసుకుంటున్నారు. దీనికి ఎలా అంటే సీక్వెన్స్ వచ్చింది, శారీ అంతా కూడా సీక్వెన్స్ వర్క్లా వచ్చింది. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఇంకా దొరికే డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అన్నీ చూశాను. అన్నీ ఓపెన్ చేయలేదు, జస్ట్ అలా వీడియో అయితే తీసానమాట. ఇన్నర్ వేర్ ఇలాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి, అలాగే రెడీమేడ్ బ్లౌజెస్, రా సిల్క్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవి చూపిస్తున్న ఫ్యాబ్రిక్ ఏంటంటే జిమ్మీ చో మీదే మనకి ఇలా వర్క్ వచ్చిందనమాట. ఇవి శారీస్కి బాగుంటాయి, బ్లౌజెస్కి కూడా బాగుంటాయి, రెండిట్లా మనం పేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ టిష్యూ ఫ్యాబ్రిక్స్, టిష్యూ మీద బుట్టా వచ్చినవి. అండ్ తర్వాత నేను కాటన్ ఫ్యాబ్రిక్ సెక్షన్కి వచ్చేసాను. కాటన్ ఫ్యాబ్రిక్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కత్లో అయితే ఎన్ని మోడల్స్ అండ్ కలర్స్ ఉన్నాయో నాకు అన్నీ నచ్చేసాయి, ఏది తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. అండ్ తర్వాత వీళ్ళ దగ్గర లైనింగ్స్ కూడా చాలా క్లాత్స్ ఉన్నాయి, అదే చాలా కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మెయిన్లీ మనకి మధ్యన ట్రెండ్ అవుతున్న క్లాత్ ఇది, ఫ్యాబ్రిక్ ఇది, అందరూ దీంట్లో ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ పక్కనైతే యాడ్ చేస్తాను మీకు రిఫరెన్స్ కోసం, మీకు ఎవరికైనా కావాలంటే కనుక మీరు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇవన్నీ కూడా చికెన్ కర్రీ అలాంటి క్లాత్స్ అనమాట, ఇవన్నిటిని కూడా మనం ఫ్రాక్స్లో స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ పట్టులో అయితే చాలా షేడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి మగ్గం వర్క్ చేయించుకోవడానికి ఉపయోగపడతాయి. అండ్ లైనింగ్స్ క్రేప్ కూడా ఇక్కడే దొరికేస్తుంది మనకి. ఎన్ని ఫ్యాబ్రిక్స్ చూస్తున్నా ఇంకా ఇంకా డిజైన్స్ కనబడుతూనే ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మనం మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర శారీ ఫాల్స్లు, లంగాలు కూడా ఉన్నాయి. సో ఇదన్నమాట కలెక్షన్ ఐడియాస్. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఇలా డిజైనింగ్ ఇష్టపడే వాళ్ళు కానీ, ఇలా ఫ్యాబ్రిక్స్ ఇష్టపడే వాళ్ళందరికీ షేర్ చేసేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.